Hi viewers, welcome to our channel. So, this episode is going on. This episode is a bumper hit. Mammal hit. Now, we are going to watch episode 7. 1, 2, 3, 4. We are going to watch a lot of the 5th season. House is very colorful, very beautiful. Especially the colors, multi-colors like చెప్పాలి అంటే కనుక ఇంద్రసభను హౌస్ వచ్చేసి ఇంద్రసభను తలపిచ్చే లాగా ఉందన్నమాట. ఆ ఇంద్రసభలో కూర్చున్నటువంటి మహారాజు వచ్చేసి విన్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవుతారు. సో అంత ఇంద్ర మహాసభ లాగా అనిపించింది. మంచి మంచి కలర్స్, ఎస్పెషల్లీ ఆ గ్రీన్ కలర్స్, వైబ్రెంట్ కలర్స్ ఏవైతే ఉన్నా చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంది. ఈ రోజు ఎపిసోడ్ మాత్రం నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది. ఎందుకంటే కంటెస్టెంట్స్ డాన్స్, పాటలు వీటన్నిటితో పాటు వాళ్ళ ఏవి వాళ్ళు ఎమోషనల్ అవ్వడం, ముఖ్యంగా కొంతమంది కంటెస్టెంట్స్ అయితే చాలా మంది ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు ప్రియాంక సింగ్ లాంటి ఒక ట్రాన్స్ జెండర్ వాళ్ళ ఫాదర్ కి ఇచ్చినటువంటి మాట కోసం కావచ్చు, లేకపోతే నెట్రాజ్ మాస్టర్ 7th month ప్రెగ్నెంట్ అయినటువంటి వైఫ్ ను వదిలి రావడం కావచ్చు, లేకపోతే షణ్ముఖ జశ్వంత్ లాంటి వాళ్ళు ఒక ఏంతోనే ముందుకొచ్చాను అని చెప్పడం కావచ్చు. ఏదేమైనప్పటికీ ఎపిసోడ్ అయితే ఓవరాల్ గా ఇట్స్ లైక్ ఫన్ ప్యాక్, లైక్ 5x స్పీడ్, 5x ఫన్, 5x అమేజింగ్, 5x జోయల్, 5x ఇంకా ఏంటంటే ఆ xxx అని రాసుకుంటా పోవాలి. అంత బ్యూటిఫుల్ గా చాలా అంటే చాలా బాగుంది అనిపించింది. సో ఫస్ట్ వెళ్ళి కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మీకు ఎలా అనిపించింది. ఇప్పుడు ఇంకా కంటెస్టెంట్స్ ఎంట్రీ కంటే ముందు నాగార్జున గారి ఎంట్రీ, ఇప్పుడు ఎపిసోడ్ టోటల్ రివ్యూలోకి వెళ్ళిపోదాము. అంతకంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో కంటెస్టెంట్స్ కంటే ముందు వచ్చేసి నాగార్జున గారి ఎంట్రీ. నాగార్జున గారు ఆ బ్లాక్ కలర్ కోట్ వేసుకొని ఎంత బాగున్నారు. ఫస్ట్ కానీ సెకండ్ కానీ వచ్చినటువంటి ప్రోమోస్ చూసాక చాలా మందికి ఎలా ఉంటాయో, ఎపిసోడ్స్ బాగుంటాయో బాగుండవో అన్న అనుమానం ఏదైతే ఉందో దాన్నంతటిని పట్టాపంచలు చేస్తూ సూపర్ అంటే సూపర్ గా ఉంది. నాగార్జున గారి డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆ ఎంట్రీ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అన్ని చాలా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి నాగార్జున ఎంట్రీతో పాటు ఏంటంటే సాంగ్ ఏదైతే వేశారు, మిస్టర్ మజ్ను సాంగ్ కానీ అలాగే వచ్చేసి మాస్ మూవీ మాస్ సాంగ్ కానీ చాలా బాగున్నాయి. ఆ తర్వాత వచ్చేసి నాగార్జున గారి ఎంట్రీ అయిపోయాక హౌస్ లోకి వెళ్ళిపోయారు. నాగార్జున గారు హౌస్ లోకి వచ్చినట్లయితే హౌస్ టు ఇచ్చారు గ్రీనరీ తోటి, కిచెన్ కానీ గార్డెన్ ఏరియా కానీ పవర్. ఈసారి ఏంటంటే మీరు నేను ముందే చెప్పాను ఆ లోగో ఏదైతే ఉందో బిగ్ బాస్ సీజన్ కి సంబంధించినటువంటి లోగోలోనే ఇన్ అండ్ అవుట్ అది ఒక పజిల్, అంటే లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, అలాగే ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటా రావాలి, చాలా సర్ప్రైజెస్, చాలా పవర్ తో సంబంధించింది. ముఖ్యంగా మైండ్ కి సంబంధించినటువంటి గేమ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయని ఆ లోగో చూసిన ఎవరికైనా తెలుస్తుంది. సో దాన్ని ఇన్కార్పొరేట్ చేశారు ఈ రోజు ప్రోగ్రామ్ లో కూడా. ఆ రూమ్ కూడా హౌస్ లో చూపించినటువంటి టూర్ లో చూస్తే స్విమ్మింగ్ పూల్ కావచ్చు, లీవింగ్ ఏరియా, కిచెన్ ఏరియా వీటన్నిటితో పాటు పవర్ రూమ్ కానీ కన్ఫెక్షన్ రూమ్ కానీ భిన్నంగా ఫస్ట్ 4 సీజన్ల కంటే చాలా అంటే చాలా భిన్నంగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇన్ఫాక్ట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. దీంతో పాటు ఏంటంటే కంటెస్టెంట్ ఎంట్రీస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎవరెవరి ఎంట్రీ ఎలా జరిగింది, వాళ్ళు ఏ విధమైనటువంటి ఇంట్రడక్షన్స్ ఇచ్చారు, వాళ్ళ ఏవి చూసినా లేకపోతే ఏవి వదిలిపెట్టేసి మనం వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ డాన్స్ కానీ వాళ్ళ పర్సనాలిటీ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఫస్ట్ డే వాళ్ళు బిహేవ్ చేసినటువంటి బిహేవియర్ కానీ, అంటే ఇక్కడ మనం బిహేవియర్ ని డిటర్మైన్ చేయట్లేదు, అంటే వాళ్ళ మిగతా హౌస్ మేట్స్ తో వాళ్ళు మింగల్ అయినటువంటి విధానం కానీ దాని గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ కంటెస్టెంట్ గా మనకు ఎంట్రీ ఇచ్చింది శ్రీ హనుమంత్. శ్రీ హనుమంత్ చూస్తే సూపర్ అంటే సూపర్ గా తన ఎంట్రీతోటే ఒక ఓడి బడియా, ఓడి బడియా అని చెప్పేసి, ఓడి ఓ బడియా అని చెప్పేసి ఆ మాట తీరు కానీ చాలా చాలా అంటే చాలా బాగుంది. శ్రీ హనుమంత్ అంటే అందరికీ తెలుసు, యూట్యూబ్ లో చాలా ఫేమస్. అంతేకాకుండా నవరసాలు పండించమన్నారు నాగార్జున గారు, ఎంత బాగా పండించిందండి నవరసాలు, సూపర్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది, ముఖ్యంగా నవరసాలు వచ్చి హాస్యరసం కానీ నాకు రెండే ఇష్టం, మంచి అబ్బాయి మంచి నిద్ర, మంచి అబ్బాయి మంచి నిద్ర. ఎంత క్యూట్ గా చెప్పింది, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది శ్రీ హనుమంత్ చెప్పినటువంటి విధానం. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ ఎంట్రీ ఎలా ఉండేది అనేది చూద్దాం. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు, విజయ్ సన్నీ.
విజయ్ సన్ని డాన్స్ డాన్స్ తోటి ఎంట్రీ ఇచ్చాడు, సూపర్ గా ఇచ్చాడు. విజయ్ సన్ని ఆ గోల్డ్ కలర్ బ్యాక్ గ్రౌండ్, ఆ డ్రెస్ వేసుకోవడం గోల్డ్ కలర్ గా రావడం రావడం తోటి ఫటా ఇచ్చేలాగా జాలి జాలిగా అతని మాట తీరుగాలి అంత మస్తుంది విజయ్ సన్ని కూడా. అంతేకాకుండా లోపల రావడం రావడమే అందరికి బటర్ పూస్తున్నాడు బాగా. నాకు నాగార్జున గారు ఎల్లో కలర్ ది డ్రాయింగ్ ఇచ్చాడు, ఈ డ్రాయింగ్ ఏ అమ్మాయికి సూట్ అవుతుంది, నీకు సూట్ కావట్లేదే శ్రీ హనుమంత్, నీ హెయిర్ స్టైల్ ఇటువైపుకు ఉందే, నేను ఈ సైడ్ కేసుకున్నానే, ఫన్నీ ఫన్నీగా చాలా అంటే చాలా బాగుంది. విజయ్ సన్ని యొక్క ఇంట్రాక్షన్ అనేది చాలా బాగుంది. ఆ తర్వాత థర్డ్ కంటెస్టెంట్ గా ఎంటర్ అయినటువంటి లహరి షెరి, లహరి షెరి వచ్చేసి చాలా బోల్డ్ గా అనిపించింది, చాలా బాగుంది. ఏవి అయితే చాలా ఎక్సలెంట్ ఉంది, తను ఆ రెడ్ కలర్ కాలర్ రావడం దాంట్లో ఎక్కడము ఏవిని తను ప్రొజెక్ట్ చేసుకున్నటువంటి విధానం అయితే బాగుంది అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సీజన్ తో కంపేర్ చేసుకుంటే ఈసారి కంటెస్టెంట్స్ ఏంటంటే అన్ని సీజన్లు చూస్తున్నారు, హిందీ సీజన్స్ కానీ తెలుగు సీజన్స్ కానీ ఖచ్చితంగా ఎలా ఉంటే ఆడియన్స్ లైక్ చేస్తున్నారు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది వాళ్ళు క్లియర్ కట్ గా అర్థమైంది. దానికి తగ్గట్టు వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సింగ్ కానీ మాట తీరు కానీ అన్ని అలాగే ఉన్నాయి అనమాట. సో అదే విధంగా వచ్చేసి ఇక్కడ ఏంటంటే లహరి షెరి ఏవి కూడా అలాగే ఉంది. ఓహో ఈవిడ ఒక పాష్ హెవీ ఏవి ఉండింది అనమాట, చాలా అంటే చాలా అల్ట్రా పాష్ మోడల్స్ ఎలా ఏవీస్ ఇస్తారు ఆ విధంగా ఉండింది, బాగుంది. ఆ తర్వాత వచ్చేసి శ్రీరామచంద్ర, అబ్బా శ్రీరామచంద్ర గురించి ఏం చెప్తాను చెప్పండి, సూపర్ వాయిస్, అసలు వాయిస్ లోనే ఒక మధురాతి మధురం ఉన్నట్టు అనిపించింది. ఖచ్చితంగా త్రూ అవుట్ ద సీజన్ అతని వాయిస్ తో మనం ఎంజాయ్ చేస్తాం మేము అనే రకంగా ఉంది. చాలా అంటే చాలా బాగా పాట పాడాడు, సూపర్ గా అనిపించింది నాకైతే. తనది మాత్రం ఏవి కానీ మాట్లాడింది కానీ పాట పాడడం కానీ అంటే ఏవి అంటే ఏం లేదు తన సింగింగే అలాగే వచ్చేసి చాలా బాగుంది. ఆ తర్వాత అనీ మాస్టర్, అనీ మాస్టర్ వచ్చేసి ఏవి ప్లే చేసింది, ఆవిడ ఒక టామ్ బాయ్ లాగా తెలుగు వచ్చి రాకుండా మాట్లాడింది, చూడాలి గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఆడుతుంది అని చెప్పేసి తన ఏవి ఓకే ఓకే అనిపించింది, టామ్ బాయ్ గా చేసింది, బాగుంది. తర్వాత వచ్చేసి ఇక్కడే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే నాగార్జున గారిని వచ్చేసి సార్ మీతో ఒక డాన్స్ వేయాలని అడిగింది నాగార్జున గారు. ఇప్పుడు కాదు ఇప్పుడు కాదమ్మా పద పద అని చెప్పేసి చిన్నగా మెల్లిగా లోపలికి తీసుకెళ్లారు, అంటే డైరెక్ట్ గా రిజెక్షన్ చేయకుండా కొంచెం ఛాన్స్ ఇచ్చి రిజెక్షన్ చేశారు. ఓకే దాన్ని వద్దనలేక చెప్పారు, స్టేజ్ మీద డాన్స్ వేయకుండా కొంచెం రిజెక్షన్ చేసినట్టు అనిపించింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆర్టిస్ట్ ప్రియ, లోబో సిక్స్త్ కంటెస్టెంట్ గా ఎంట్రీ అయింది. లోబో లేదు, లోబో గురించి ఏం మాట్లాడతా, ఇచ్చి పడేస్తా ఒక లెవెల్లో నేను, పాత బస్తు పోరగాన్ని నాతో పెట్టుకుంటే ఇచ్చి పడేస్తాననే రకంగా మస్తుగా ఉంది. ముఖ్యంగా ఆ పాత బస్తులో అతను ఎగురుతున్నటువంటిది, అతని మీద పూలమాల వేయడం, వెనక ఆడియన్స్ రావడం నడవడం బాగుంది. ఏవి అనేది చాలా మాస్క్ కనిపించాడు వచ్చిన వాళ్ళలో కూడా, అతను ఏవి అతను ఎంత మస్తుగా అలాగే వచ్చేసి పాత బస్తి పోరణి ఎంత మాస్ అని చెప్తాడు, ఏవిలో కూడా అట్లేగా చూపించారనమాట. ఏవిలో చూపించడమే కాక తన బిహేవియర్ గోయింగ్ ఫార్వర్డ్ ఏనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా చాలా బాగుంటుంది అని ఒక డైలాగ్ కూడా వేసాడు. ఏమంటే డైలాగ్ వేసిండు, నేను చెప్తాను అమ్మాయిలందరూ వచ్చాక ఎవరి డ్రెస్సింగ్ బాగుందో చూసి ఫస్ట్ మార్క్ ఇస్తాను అని చెప్పి చెప్తున్నాడు, అంటే డ్రెస్సింగ్ ని డిఫైన్ చేస్తానని చెప్పి చెప్తున్నాడు. సో నేనైతే మంచి కంటెంట్, ఒక మాస్ కంటెంట్, ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి దగ్గర అయ్యి ఇచ్చి పడేస్తా బరాబర్ అనే రకంగా మాత్రం నాకైతే లోబో ఇస్తాడు అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆ తర్వాత ఆర్టిస్ట్ ప్రియా, ఆర్టిస్ట్ ప్రియా ఉమెన్ గురించి చెప్పింది నాకు బాగా నచ్చింది. మీరు కనెక్ట్ అయ్యారా అంటే ఉమెన్స్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు కనెక్ట్ అయ్యారా అనేది షేర్ చేసుకోండి. రియల్గా ఒక పాయింట్ ఆఫ్ టైం కూడా నేను బాగా అంటే బాగా కనెక్ట్ అయ్యాను. ఆవిడ చెప్పినటువంటి విధానం నాకు బాగా నచ్చింది. ఆర్టిస్ట్ ప్రియా ఏం చెప్పింది, ఉమెన్కి వచ్చేసి సింగిల్ గా ఉంటే ఎలా ఉంటారు, పెళ్లి కాకుండా ఉంటే ఎలా ఉంటారు అనే దాని గురించి చెప్పింది. ఒక రింగ్ కూడా పెట్టింది, మేబీ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ హర్ బయోడేటా బట్ ఐ విల్ టెల్ యూ, కానీ బాగుంది ఆవిడది కూడా చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చేసి జశ్వంత్ పాదాల, జశ్వంత్ పాదాల మోడల్ చాలా హైట్ ఉన్నాడు, ఆల్మోస్ట్ ఐ కెన్ సెన్స్ దట్ 5'10" 5'11" హైట్ ఉన్నట్టు కనిపిస్తున్నాడు అక్కడైతే చూడడానికి. మోడలింగ్ ర్యాప్ చేస్తాడు ఇతను, ర్యాపింగ్ తో పాటు డాన్స్ బాగేశాడు. చూడాలి ఇంటర్నేషనల్ మోడల్, మనకు తెలియదు ఏంటంటే ఇతను వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ మోడల్, ఇంటర్నేషనల్ షోస్ కావచ్చు ఇండియన్ షోస్ కావచ్చు అలాగే వరల్డ్ వైడ్ లో కూడా చాలా షోస్ చేశాడని చెప్పేసి ఫేమస్. సో జశ్వంత్ జెస్సీ పాదలో వచ్చేసి డాన్స్ చేశాడు, బాగున్నాడు. ఒక కూల్ గ్లామర్ గా జస్ట్ బ్లౌజర్ వేసుకుని హే ఏ ఏ అనే తత్తిగా ఉన్నాడు, యో యో బొర్కాయ్ లాగా బాగున్నాడు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ప్రియాంక సింగ్, షోలోనే ది హైలైట్ ఎవరంటే ప్రియాంక సింగ్ ది, చాలా అంటే చాలా హైలైట్ అనిపించింది.
ఎందుకు హైలైట్ అయ్యింది అని చెప్తున్నా అంటే ముఖ్యంగా ప్రియాంక సింగ్ ఏదైతే చేసిందో ట్రాన్స్ జెండర్ గా నేను ఒక సాయిగా జబర్దస్త్ సాయిగానే ప్రియాంక సింగ్ కంటే కూడా జబర్దస్త్ సాయిగానే చాలా మందికి తెలుసు అలాంటి జబర్దస్త్ సాయి తేజగా తేజ సాయి తేజ ఎంత బాగా తెలుసు అందరికీ తెలుసు అలాంటి సాయి తేజ ఒక అమ్మాయిగా నేను ఎందుకు మారాను నాలో ఇన్బిల్ట్ గా కోరికలు ఉన్నాయి ఆ కోరికలన్నీ నేను మార్చుకొని ఒక అమ్మాయిగా మారాను నేను ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాను అలాగే మా నాన్నకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి అనుకుంటున్నాను అనేది షోలో చెప్పాడు కానీ చాలా అంటే చాలా క్యూట్ గా ట్రాన్స్ జెండర్ అయినప్పటికీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే రియల్ గా అమ్మాయి ఏమో అన్నది అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు చాలా అంటే చాలా బాగుంది ప్రియాంక సింగ్ డాన్స్ కూడా చాలా బాగా వేసింది ఆమె ఏవియా షూట్ చేసింది కాబట్టి జస్ట్ అట్లా నిలబెట్టేది కాబట్టి అంతగా తెలియలేదు ఆమె ఏవి కూడా చాలా బాగుంది వీళ్ళు వేసారు కదా మీకోసం స్టార్మ ప్రత్యేకంగా ఒక ఏవి తయారు చేసింది మీరు ముందు వాళ్ళకు కూడా ఆదర్శంగా నిలబడాలనుకుంటున్నామని చెప్పేసి స్టార్మ ఏదైతే తయారు చేసిందో అది చాలా బాగుంది ఆవిడ చెప్పినటువంటి మెసేజ్ కూడా బాగుంది నేను అనుకోవడం ఏంటంటే ముందు సీజన్ లో ఎవరైతే ఉన్నారో ఈ తమన్నా లేకపోతే తమన్నా వచ్చి నిజంగా ఒక ట్రాన్స్ జెండర్ కి చెడ్డ పేరు తీసుకొచ్చింది ఆవిడైతే ఆవిడ యూజ్ చేసినటువంటి పదజాలం ముఖ్యంగా రవిని టార్గెట్ చేయడం వీటన్నిటితో విసుకొచ్చింది ఒక ట్రాన్స్ జెండర్ మీద అంత ఇదిగా బిహేవ్ చేసింది సో అలా కాకుండా ప్రియాంక సింగ్ జబర్దస్త్ సాయి తేజ ఎవరైతే ఉన్నారో ఆవిడ వచ్చేసి మంచి డ్రెస్సింగ్ తోటి మంచి పదజాలం తోటి మంచిగా టాస్క్లు ఆడుతూ ఆవిడ ఎలా ఉండాలనుకుంటారు అలాంటి యాటిట్యూడ్ తోటి ట్రాన్స్ జెండర్లకు ఆదర్శంగా నిలబడితే సూపర్ కంటే సూపర్ గా ఓట్లు పడితే ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నా అభిప్రాయం నాకు అనిపించింది మీరు కూడా చెప్పండి ఆ తర్వాత షణ్ముఖ్ మన ఒక్కడు హూ ఆర్ యూ అంటూ వచ్చేసాడు షణ్ముఖ్ జశ్వంత్ కి చాలా అంటే చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది యూట్యూబ్ లో కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు షణ్ముఖ్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా ఆ ఎంట్రీ కోసం చూడడానికి వచ్చేసి చాలా మంది చూశారు కూడా సో మొత్తానికి షణ్ముఖ్ జశ్వంత్ ఎంట్రీ అనేది జరిగింది చాలా మందికి నచ్చింది కూడా బాగా అతను బేసిక్ గా ఒక డాన్సర్ సో సూపర్ గా డాన్స్ చేశాడు తర్వాత హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎలా మింగిల్ అవుతాడు అనేది చూడాలి తను కూడా ఒక పాయింట్ రేజ్ చేశాడు అదేంటంటే తనకు ఒక రిమార్కబుల్ వచ్చింది మీ అందరికీ తెలిసింది ఆ రిమార్కబుల్ ఏంటనేది సో ఆ రిమార్కబుల్ ని పోగొట్టుకోవడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను ఖచ్చితంగా దాన్ని పోగొట్టుకుంటాను అని చెప్పాడు అలాగే షణ్ము ఏంటంటే నెగిటివిటీని తీసుకోలేడని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్టింగ్స్ పెట్టాడు ప్రతిసారి ఆ పాయింట్ ని తను తీసుకొస్తున్నాడు సో బిగ్ బాస్ షోలో నెగిటివిటీని తను ఎలా తీసుకుంటాడు అనేది మేజర్ కీ రోల్ ప్లే చేయబోతుంది షణ్ము యొక్క ఆటలు అని చెప్పేసి నేను అనుకుంటున్నారు మీరు చెప్పండి ఎలా ఉండబోతుంది అని ఆ తర్వాత హమీద వచ్చేసి ఏంటంటే హమీద చాలా బాగా డాన్స్ చేసింది కొంచెం కూల్ అండ్ కామ్ గోయింగ్ లాగా అనిపించింది హమీద గురించి చాలా మందికి తెలియదు అసలు హమీద వస్తుందనే ఇన్ఫర్మేషన్ కూడా మార్నింగ్ వరకు కూడా కన్ఫర్మేషన్ లేదు కానీ హమీద ఎంట్రీ అనేది 11th కంటెస్టెంట్ గా జరిగింది ఈవిడ ఒక సింగరు అంతేకాకుండా ఒక మూవీలో వచ్చేసి కూడా ఫేమస్ ఈవిడ సో హమీద వచ్చేసి ఏంటంటే హమీద గురించి డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను సో హమీద అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది అమ్మాయిలో కంపారిజన్ చే అంటే అందరూ బాగున్నారు అమ్మాయిలో ఈసారి ఫుల్ ఆన్ గ్లామర్ డోస్ వీళ్ళ వాళ్ళ ఇట్లా శ్రీ హనుమంతుని చూడాలా లహరి షరీని చూడాలా సెవెన్ ఆర్ట్స్ సైరీని చూడాలా లేకపోతే హమీదాని చూడాలా ఎవరిని చూడాలో అర్థం కాదంత బ్యూటిఫుల్ గా ఉన్నారు అందరూ చాలా అంటే చాలా బాగుంది హమీద ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ ఎంట్రీ అద్దరిపోయింది ఆ డ్రెస్సింగ్ కానీ ఆ గెటప్ కానీ ఆ సాంగ్ కానీ ముఖ్యంగా వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు స్టమక్ ను టచ్ చేసి బేబీ ఎప్పుడు నన్ను కిక్ చేస్తుంటుంది నేను వచ్చేయడానికి పాపను బాబో కూడా తెలియదు మిస్ అవుతానే ఇన్ని ఎమోషన్స్ కదండి బిగ్ బాస్ కి వస్తే ఇన్ని ఎమోషన్స్ వీళ్ళని మిస్ అవుతారు ఫ్యామిలీని మిస్ అవుతారు అలాగే వచ్చేసి బాగుంటుంది సక్సెస్ వస్తుంది వాళ్ళకి మంచి పేరు వస్తుంది మంచి ఆపర్చునిటీ వస్తాయి దీంతో పాటు దాని వెనుక ఉండేవి కూడా వాళ్ళ వైఫ్ 7th మంత్ ప్రెగ్నెంట్ కాబట్టి తనది ఒక ఎమోషనల్ గా అనిపించింది వాళ్ళ వైఫ్ కూడా ఒక సైడ్ ఏడిస్తా ఉంది నటరాజ మాస్టర్ కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు స్టేజ్ మీద చూసినంత వరకు ఏంటంటే ప్రతి ఒక్కరు చాలా కూల్ అండ్ కామ్ గా అనిపించారు బట్ రియాలిటీలో వాళ్ళు ఎలా ఉంటారు అనేది చూడాలి ఆ తర్వాత సైరు 7 ఆర్ట్స్ సైరు గురించి మనం ఏం చెప్తాం చెప్పండి బోల్డ్ అంటే బోల్డ్ ది బోల్డ్ అంటే బోల్డ్ బోల్డ్ లాగే ఉంది బోల్డా గోల్డ్ అనేది త్వరలోనే తేలిపోతుంది చాలా బోల్డ్ కంటెంట్ తను చేసిన క్లినికల్ ట్రైల్స్ కానీ క్లినికల్ మూవీస్ కానీ వీటిలో ఏంటంటే సిరీసెస్ అండి వెబ్ సిరీసెస్ షార్ట్ ఫిలిమ్స్ లో సో తను అలాగే ఉంది సో చూద్దాము 7 ఆర్ట్స్ సైరు ఎలాంటి కంటెంట్ ఇస్తుందని 7 ఆర్ట్స్ సైరు కూడా డాన్స్ బాగుంది ఏవి బాగుంది ముఖ్యంగా ఏవి ఏదైతే తన గన్ పట్టుకోవడం ఇట్లా నిలబడ్డము కూర్చోవడము ఆ డ్రెస్సింగ్ స్టైల్ అంతా చాలా బోల్డ్ గా అనిపించింది చూడాలి ఆ తర్వాత విశ్వ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే
ఇంకా రవి రవి గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి. రవి అంటేనే అందరికీ తెలుసు, చాలా అంటే చాలా ఫేమస్, మానస్ అయిన అంతే, అర్జిక, జలశ్వేత వర్మ, ఉమాదేవి అందరి ఎంట్రీస్ అద్దరిపోయాయి. ఓవరాల్ గా ఒకరికి మించి ఒకరు, ఏవీస్ కావచ్చు, ఎమోషనల్ టాకింగ్ కావచ్చు, వాళ్ళ డాన్స్ కావచ్చు, వాళ్ళ సింగింగ్ కావచ్చు, శ్రీరామచంద్ర లాంటి వాళ్ళ సింగింగ్ కావచ్చు, హౌస్ ముఖ్యంగా హౌస్ అయితే కలర్ఫుల్ గా ఇంద్రధనుసు లాగా ఉండడం కావచ్చు, నాగార్జున గారి ఎంట్రీ కావచ్చు, ప్రతిదీ అంటే సూపర్ అంటే సూపర్. నేను అందుకే ఇన్నిసార్లు సూపర్ సూపర్ అని చెప్తున్నా, ఎందుకంటే ఈరోజు ఒక కన్నుల పండులాగా ఉంది. ప్రతిసారి ఏంటంటే ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైం లో మనకు బోర్ అనిపించేది, ఏంటబ్బా ఇంకా కంటెస్టెంట్స్ ఎంట్రీ జరుగుతుంది, ఇంకా వీళ్ళున్నారా వాళ్ళున్నారా అని చెప్పేసి మనకి ఎక్కడో ఒక చోట పాయింట్ ఆఫ్ టైం లో బోర్ అనిపించింది. బట్ ఈ రోజు ఎక్కడ త్రూ అవుట్ షో, 6 నుండి ఇప్పటిదాకా జరిగినటువంటి షోలో ఎక్కడ బోరింగ్ అనిపించలేదు, చాలా అంటే చాలా సూపర్ కూల్, చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇలాంటి రివ్యూస్, లేటెస్ట్ అప్డేట్స్, అనాలిసిస్, నామినేషన్స్, ఎలిమినేషన్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు విల్ బి దేర్ ఇన్ ద హారిక మునుగని వీరి ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, కీప్ సపోర్ట్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఆల్.